సాయి సర్వస్వమీక్షిస్తున్న సాయి బంధువులందరికీ సాయి కృప లభించాలని, మీ జీవితాలు సస్యశ్యామలం అవ్వాలని, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు తొలతూగాలని, దానికి సాయినాథుడి యొక్క సూచికలు మార్గనిర్దేశనం చేయాలని సంకల్పంతో శ్రీ సాయి సూచికలు మనం ప్రారంభించుకున్నాం. ఆగస్టు మాసపు సాయి సూచికలు, బాబా యొక్క సూచనలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సాయినాథుడు త్రికాల జ్ఞాని, ఆయనకి అన్నీ తెలుసు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి. కాబట్టి ఆ తండ్రి మనకిచ్చే సూచనలు, ఇవన్నీ సూచనలు, వీటికి ఎలా పరిష్కారాలు అనేవి కూడా తెలియచెప్పడం అనేది ఈ కార్యక్రమం ద్వారా జరుగుతోంది. ఆగస్టు మాసంలో జన్మించిన వారికి సమర్థ సద్గురు సాయినాథుడు ఆగస్టు నెలలో, ఈ మాసంలోనే, ఆగస్టు మాసంలో పుట్టిన వారికి ఆగస్టు నెలలో, ఇప్పుడు ఆగస్టు నెల సూచికలు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ మాసంలో ఎటువంటి సూచనలు బాబా మీకు ఇస్తున్నాడు, వాటికి పరిష్కారాలు ఏం చెప్తున్నాడో కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రాత్రులు ఆలోచన వలన నిద్రించని పరిస్థితి తొలగిపోవును. ఇక రాత్రిపూట నిద్ర పట్టక రకరకాలుగా మానసికంగా ఇబ్బంది అవుతూ ఆలోచనలు పడుకోగానే ఏవేవో గుర్తొచ్చి చంచలమైపోయి డిస్టర్బ్ అయిపోయి చాలా బాధ. అటువంటి బాధలు ఉన్న వారికి బాధలు తొలగిపోయి మనసుకు నెమ్మదవుతుంది అంటున్నాడు బాబా. ఆర్థిక ఇబ్బందులు తొలగును. ఫైనాన్షియల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొలిక్కి వస్తాయి. భయాందోళనలు వద్దు, నేను ఉన్నాను. చూడండి ఏం చెప్తున్నాడు మీకు, భయాందోళనలు వద్దు, నేను ఉన్నా మీతో అంటున్నాడు సాయి. భయపడవద్దు, ఏమీ అవ్వదండి, నథింగ్ విల్ హ్యాపెన్. బాబా మనతో ఉన్నాడు, మనం మంచి మనసుతో ఉన్నాం, మంచిగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒడిదుడుకులు వచ్చిన వాటిని బాబా తొలగించటం ముమ్మాటికి సత్యము. కాబట్టి ఆగస్టు మాసంలో జన్మించిన మీకు ఈ నెలంతా కూడా మీరు ఓం త్వం శ్రీ సాయి సింహిక నమః, ఓం త్వం శ్రీ సాయి సింహిక నమః, ఓం త్వం శ్రీ సాయి సింహిక నమః, ఈ నామస్మరణ రోజు 108 సార్లు ఇక ఆగస్టు మాసం అంతా చేయండి. అలాగే ఆగస్టు మాసంలో వచ్చే ప్రతి గురువారము దానిమ్మ గింజలను బాబాకు నివేదన చేయండి, లేదు ఒక దానిమ్మ కాయను దుని చుట్టూ పెద్ద ప్రదక్షిణ చేసి దునిలో వేయండి. తద్వారా తప్పకుండా మంచి జరుగుతుంది, తప్పకుండా ఒడిదుడుకులు లేకుండా సాయి కృపతో సాయి అనుగ్రహంతో సుఖశాంతులతో మీరు ఉండటం అన్నది మాటికి సత్యం. కాబట్టి చూశారు కదండి, ఆ తండ్రి ఇస్తున్న సూచికలు, వీటిని మరవకండి, నెగ్లెక్ట్ చేయకండి. నేను సాయి భక్తుల కోసం, నమ్మేవారి కోసమే ఇది చెప్పటం. వీటిని పాటించండి, మంచి ఫలితాలు వస్తాయి. మీకు చెప్పే నామాన్ని వదలకుండా 30 రోజులు పాటించండి. స్త్రీలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది ఉన్న రోజుల్లో వదిలేసి మిగతా రోజులు కంటిన్యూ చేయండి, దునిలో సమర్పించండి. తప్పకుండా సాయి కృపతో మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని, ఉంటుందని ఆశిస్తున్నాను. బాబా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సాయి సూచికల ద్వారా మనం ఇంకా లౌకిక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఒడిదుడుకు లేకుండా ముందుకు వెళ్ళాలని బాబాను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్. సాయినాథుడి యొక్క 100వ మహాపుణ్యతిథి కార్యక్రమం రాబోతోంది. ఆయన ఎక్కడైతే ఉండి భక్తులందరికీ సేవ చేశాడో, భక్తులందరికీ భోజనం పెట్టాడో, అటువంటి అద్భుతమైన ద్వారకామాయ వద్ద ఆ 3 రోజుల పాటు సెప్టెంబర్ 6, 7, 8 మహాప్రసాద వితరణ జరగబోతోంది. ద్వారకామాయ వద్ద మహా ప్రసాద వితరణ యజ్ఞ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మీ శక్త్యానుసారం మీరు కూడా దక్షిణలు సమర్పించుకోవచ్చు. అది ఎంతని కాదండి, భక్తి ప్రధానం. ఎంత బాబా మనకి శక్తినిచ్చాడో ఆయనకు మనం సమర్పించే గొప్ప కార్యక్రమం. మహాప్రసాద వితరణలో మీరు కూడా పాలు పంచుకొని ఆ సాయినాథుడికి 100వ పుణ్యతిథి సందర్భంగా ఘనమైన నివాళి, ఘనమైన భక్తిని, ఘనమైన విశ్వాసాన్ని, ఘనమైన నమ్మకాన్ని చాటి చెప్పాలని, చాటి చెప్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను.